వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమంత్రి మోడీకి మధ్య జరిగిన భేటీలో ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. వాస్తవానికి అధికారికంగా దాన్ని వాళ్ళు అంగీకరించకపోయినా, అధికారికంగా ఆమోదించకపోయినా, ఒక ఆఫర్ అయితే వచ్చింది కేంద్ర కేబినెట్ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనేది చాలా స్పష్టంగా దోవుతుంది. మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య దాదాపు గంట సేపు జరిగిన చర్చల్లో భాగంగా చాలా కీలక అంశాలు చర్చించుకున్నారు. ప్రధానంగా ఇప్పుడు కేబినెట్ దగ్గర ఉన్న, కేంద్రంలో ఉన్న, కేంద్ర పరిధిలో ఉన్న బంతి ఏదైతే ఉందో మండలి రద్దు తీర్మానానికి సంబంధించి చర్చించడం, అదే టైంలో ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడడం, విభజన సమయంలో ఉన్న హామీల గురించి మాట్లాడడంతో పాటు ఒక ఆఫర్ను కూడా అందుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చాలా చక్కర్లు కొడుతున్న వార్త ఇది. ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే, రెండు కేబినెట్ హోదాలు అంటే రెండు కేంద్ర కేబినెట్ మంత్రి పదవులని వైఎస్ఆర్సీపీకి ఇచ్చేందుకు ఒక ఆఫర్ ఇచ్చారు మోడీ గారు అనేది ప్రచారం జరుగుతుంది. ఎందుకు అంటే పరోక్షంగా మిత్రపక్షంగా కొనసాగుతున్న వైసీపీ కేబినెట్, వైసీపీ గనక ప్రభుత్వం ఎన్డీఏలో గనక చేరితే, అంటే బీజేపీకి మద్దతు ఇస్తే, బీజేపీకి సపోర్ట్గా నడిస్తే, ఎందుకంటే వీళ్ళకి ఎంపీల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి బలం ఎక్కువ ఉంది, అదే టైంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి రాజ్యసభ సభ్యుల సంఖ్య కూడా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఆ సంఖ్య పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ సపోర్ట్ దొరికితే గనక ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఢిల్లీలో ఓటమి పాలయ్యారో, సో ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల సపోర్ట్ అవసరం అని చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ భావిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. రెండు మంత్రి పదవులు, కేంద్ర కేబినెట్లో రెండు మంత్రి పదవులు ఇచ్చేందుకు ఆఫర్ ఇచ్చారని తెలుస్తుంది. ఆ రెండు మంత్రి పదవుల్లో ఒకటి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి గారికి, అలాగే మరొకటి ఇంకెవరికి ఇస్తున్నారు అంటే విజయసాయిరెడ్డి గారితో పాటు లోక్సభ కోటాలు, అంటే ఒకటేమో రాజ్యసభ కోటాలో విజయసాయిరెడ్డి గారికి, లోక్సభ కోటాలో నందిగం సురేష్కి, వీళ్ళిద్దరికీ కూడా కేంద్ర మంత్రి పదవులు ఇస్తానని ఆఫర్ చేసినట్టు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటే గనక వీళ్ళిద్దరూ కేంద్ర మంత్రులు అవుతారు అనేది ప్రస్తుతం నడుస్తున్న ప్రచారం. అయితే వాస్తవానికి విజయసాయిరెడ్డి గారు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించడం జరిగింది. వాళ్ళు తాము ఎన్డీఏలో భాగస్వాములం కావాలి అని అనుకోవట్లేదు అని చెప్పి విజయసాయిరెడ్డి గారు స్పష్టం చేశారు. కాకపోతే బయట జరుగుతున్న ప్రచారం అయితే జరుగుతుంది కాబట్టి అది ఎంతవరకు వాస్తవమా ఏంటనేది వాస్తవ రూపం దాల్చిన తర్వాత మాత్రం క్లారిటీ రాదు. కానీ ప్రస్తుతం అయితే ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత, ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ వెంటనే బయటకు వచ్చిన ప్రచారం అయితే రెండు మంత్రి పదవులను ఆఫర్ చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బంతి ఈవేళ కోర్టులో ఉంది. వాళ్ళు ఓకే అని ఎన్డీఏతో కనుక కలిసి నడిచేందుకు, మిత్రపక్షంగా మారేందుకు వైసీపీ సిద్ధమైతే రెండు మంత్రి పదవులతో పాటు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన మరికొన్ని కీలక అంశాలపై కూడా ఇమీడియట్గా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. చూద్దాం మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, యాక్సెప్ట్ చేస్తారా లేదా, అసలు ఈ ప్రచారం నిజమా కాదా అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.